గుంటూరు గారు మాట్లాడతారు అందరూ అదే అడుగుతారు గుంటూరు గారికి క్వశ్చన్ చేస్తున్నారు అంటే అందరూ ఏంటంటే కొన్ని డిలేడ్ గా స్టార్ట్ చేశారు కదా పెద్ద హీరో సినిమా తొందరగా ఎలా వచ్చేస్తుంది అని ఒక తప్పు నోషన్ లో ఉన్నారు. సినిమా మేజర్ యాక్షన్ బాక్స్ అయిపోయింది, క్లైమాక్స్ ఫైట్ అయిపోయింది, ఇంటర్వెల్ ఫైట్ అయిపోయింది, ఇంటర్వెల్ సీక్వెన్స్ అయిపోయింది, క్లైమాక్స్ సీక్వెన్స్ అయిపోయింది, సినిమాకు మేజర్ గా కావాల్సిన అన్ని బ్లాక్స్ షూటింగ్ అయిపోయింది. ఒక టాకింగ్ పార్ట్ బ్యాలెన్స్, చిన్న చిన్న టాకింగ్ అక్టోబర్ అండ్ 20th ఆ టైం కాపీ అయిపోతుంది, నవంబర్ లో పార్ట్ డిసెంబర్ మాక్సిమం 10-15 లో పార్ట్ అయిపోతుంది ప్రశాంతంగా తీసుకుంటే కూడా. మీరు అందరూ ఏంటంటే ఒక హీరో సినిమా ఫాస్ట్ గా తీస్తారు, ఏప్రిల్ లో మొదలు పెట్టి అక్టోబర్ లో సినిమా రిలీజ్ చేసిన ట్రాక్ రికార్డ్ ఉన్న త్రిక్రూ శ్రీనివాస్ గారు తీసుకున్న సినిమా ఎట్టి పరిస్థితుల్లో జాయింట్ అవుతున్న సినిమా వచ్చింది. చాలా స్పీడ్ ఫస్ట్ పూజ తీసేసారు మార్చారు హీరోగా ఇంటర్వ్యూలో చెప్పాను పూజను తీసేశారు అని రాంగ్ మోషన్ తీసుకొచ్చింది మీడియా. పూజను రీప్లేస్ చేసాం డేట్స్ ఇష్యూ వచ్చి, పూజ నేను తీసేయాల్సిన అవసరం మాకు లేదు, పూజ మా ఇంట్లో మంచిలాగా మా బ్యానర్ లో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు తీసింది, మా అందరికి చాలా క్లోజ్ ఆ అమ్మాయి, మా ఇంట్లో మంచిలాగా అమ్మాయి మా బ్యానర్కి, ఆ అమ్మాయిని తీసేయాల్సిన అవసరం ఏ రోజు మాకు లేదు. అసలు మేము సినిమా ఆగస్ట్ అనుకున్నాము, సరే ఆగస్ట్ సంక్రాంతికి వెళ్దాంలే, సంక్రాంతి మాకు అలవైకుండాపురము వైభవ్ గారికి సంక్రాంతికి ఎప్పుడు పాజిటివ్ ఉందంతా అని సంక్రాంతికి వెళ్దాం అనుకున్నాం, కొంచెం రిలాక్స్గా సినిమా షూటింగ్ చేసాం. దాని వల్ల కొంచెం అమ్మాయికి డేట్స్ ఇష్యూ వచ్చింది, ఆ అమ్మాయికి బాలింగ్ సినిమా అనమాట, అంతే తప్పితే పూజను తీసేయాల్సిన అవసరం ఎప్పుడూ లేదు. పూజ వచ్చేసి రీప్లేస్డ్ అంతే.